సార్ ఒక్క నిమిషం మాట్లాడేద్దాం. పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పట్టించుకుంటుందని చెప్పి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఎలాంటి గుంటూరు జిల్లాలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో అత్యధికమైన ప్రజాప్రతినిధులను గెలిపిస్తే ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి పెద్ద ఎత్తున మట్టి గ్రావెల్ దోపిడీకి మాఫియాకి పాల్పడతా ఉన్నారు. మీరు వివిధ నియోజకవర్గాలు చూసినా వేమూరు కావచ్చు, మా పొన్నూరు కావచ్చు, తాటికొండ కావచ్చు, లేదా పల్నాడు ప్రాంతాలు కావచ్చు, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు ఇక ఇదే చివరి అవకాశమేమో అన్నట్టు బరి తెగిస్తూ ఉన్నారు. ఎప్పుడో పాత రోజుల్లో మనం ఇంగ్లీష్ ఆడ దానిలో చూసేవాళ్ళం, తక్కులు పిండారీలు అని చెప్పి చదువుకునేవాళ్ళం. వాళ్ళను మించిన దోపిడీ ఇవాళ రాష్ట్రంలో ఈ జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా మా పొన్నూరు నియోజకవర్గంలో. ఎందుకంటే ఇదే నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వచ్చి పెద్ద ఎత్తున ఆ రోజు మా మీద విమర్శలు చేయటం జరిగింది. ప్రజలు నమ్మి అధికారాన్ని అప్పజెప్తే ఇవాళ అడుగు అడుగునా కూడా దోపిడీ కొనసాగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో. ఇవాళ ముఖ్యంగా మనం చూస్తే ఆ గ్రామాలు, ఇందాక మేము చూసాం, లోన ప్రాంతాలకు వెళితే ఒక్కొక్క చోట 50 మీటర్ల 60 మీటర్ల లోతు కూడా తెగబడి భూమిని తవ్వేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అనుమతులు లేవు. ఇవాళ చెరువులు చూసుకున్నా, ఈ పక్కన ఉన్న నండూరు గ్రామంతో మొదలు పెట్టుకొని ఎండోమెంట్ చెరువు, అలాగే నిన్న మొన్న చూసాం దొప్పలపూడి గ్రామంలో భావనారాయణ స్వామి ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు, అక్కడ నుండి మొదలు పెడితే మరి వడ్లమూడి గ్రామంలో కావచ్చు, అదేవిధంగా సేకూరు గ్రామం కావచ్చు, అనమర్లపూడి కావచ్చు, చేబ్రోలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇది లేకుండా దోపిడీ జరుగుతూ ఉంటే జిల్లా యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. ఎందుకంటే మీరు స్పందనలో పెడితే చాలు మేము పరిష్కరిస్తామని చెప్తారు, స్పందనలో ఈ విధంగా అక్రమంగా తవ్వుతూ ఉన్నారు, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్తే ఇంతవరకు మీ సమస్య పరిష్కారం అయిందనే ఒక సమాచారం రావటం తప్పితే దోపిడీ ఆగల. ముఖ్యంగా ఏంటంటే మేము అనమర్లపూడి గ్రామంలో కూడా మేము దాని మీద ఒక విచారణ కోరటం జరిగింది. గతంలో మేము వెళ్తే మా మీద ముందస్తు పథకం ద్వారా దాడి చేసే ప్రయత్నం చేశారు, మళ్ళీ పరిశీలిస్తామని చెప్పాము. ఇవాళ మేము ఆ గ్రామం పరిశీలించడానికి వెళితే ఏ విధంగా అక్కడ పెద్ద ఎత్తున అక్రమ దోపిడీ జరిగిందనేది, ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తే నిన్న ఉన్నత స్థాయి అధికారులు, ఒక డిఎస్పీ స్థాయి అధికారి, ఒక సిఐ అధికారి, ఒక ఎస్ఐ అక్కడికి పరిశీలించడానికి వెళితే వాళ్ళ సమక్షంలోనే పెద్ద ఎత్తున దోపిడీ జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. దీన్ని మేము నిరసిస్తూ చలో అనమర్లపూడికి మేము పిలుపునివ్వడం జరిగింది. చాలా చోట్ల మా కార్యకర్తలు నిలవరించారు, మేము ఆ గ్రామం చెరువు వద్దకు కూడా వెళ్ళటం జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉంది ఒకటే ఇవాళ, ఎందుకంటే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న ఈ అక్రమాల మీద ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా అనేది ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. చరిత్రలో మనం చూసాం ఒక మారీచుడు, ఒక హిరణ్యకశిపుడు, లేకపోతే ఒక రావణాసురుడు, ఇటువంటి రాక్షసులు మనం చూడటం జరిగింది. ఇవాళ వాళ్ళకి 10 తలల కలిగిన రాక్షసులు వైకాపా పార్టీలో ఉండటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రజారంజక పాలన అని ఒకవైపు చెప్తూ ఉంటారు, మేము అద్భుతాలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రికి మీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్న దోపిడీ కనపడతలేదా అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున 100ల కోట్ల దోపిడీ జరుగుతూ ఉంటే నివారించాల్సిన ముఖ్యమంత్రి, ఎందుకంటే ఎవరైనా మా పార్టీలో మేము తప్పు చేస్తే మా నాయకుడు చెప్తాడు అయ్యా ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ అటువంటిది లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి కనీసం వాళ్ళని వారించడం కానీ అటువంటి వాటి మీద చర్యలు తీసుకోవటం లేదంటే ఖచ్చితంగా ఈ దోపిడీ వెనుక ముఖ్యమంత్రి సహకారం ఉంది అనేది స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ రివ్యూల్లో పేరుకు మాత్రమే వాళ్ళ మీద ఆగ్రహం తప్పితే చేస్తూ ఉన్న దోపిడీకి స్వయాన ముఖ్యమంత్రి గారి సహకారం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో వైకాపా ప్రజాప్రతినిధులు, వాళ్ళకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున పేట్రేగిపోయి దారి దోపిడీ దొంగల కంటే హీనంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తూ జరిగింది, భవిష్యత్తులో కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అలాగే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పోలీసు యంత్రాంగం, ఎందుకంటే స్థానిక శాసనసభ్యుడు నిన్న నా మీద చాలా విమర్శలు చేయడం జరుగుతుంది. నేను
చెప్తుంది. ఆయనే స్వాగతించినప్పుడు పోలీస్ అధికారులకు ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆయనే చాలా అనుమానపడి మేము స్వాగతిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా చేబ్రోల్లో జరుగుతా ఉన్నా, ఎందుకంటే మేము కోరింది, మేము ఈరోజు కూడా అడుగుతా ఉన్నాం, మా హయాంలో మీ దోపిడీ జరిగిందో అక్రమాలు జరిగింది అంటే మీ ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఈ నియోజకవర్గంలో పరిపాలించిన 25 సంవత్సరాల కాలంలో నిజాయితీతో పాలన చేశాం, ప్రజల సంక్షేమం కోసం మేము చేయటం జరిగింది, బలహీన వర్గాలకి అనుకూలంగా మేము పోరాటం చేశాం, అణగారిన వర్గాల గొంతును మేము వినిపించడం జరిగింది. దారిలో ఇటువంటి నిర్బంధాలు ఎన్నో మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.